ఇంకో విండో నుంచి డైరెక్ట్ శివుడు కనిపిస్తాడు, అది మస్తు ఉంటుంది. ఇంకా వినాయకుడు ఇక అక్కడనే గోకర్ణం పక్కకి ఇట్లా ఆ లింగం నాడబెట్టి విగ్రహం అయిపోతాడు. ఇది రెండు ఉన్నాయి పక్క పక్క. వాట్ ఎ వ్యూ. నైన్ అవుతుంది టైము, మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకున్నారు వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. సో వ్యూ మాత్రం మస్తుంది. సో మురుదేశ్వర్ వెళ్తుంటే తువ్వలో ఒక రూమ్ ఉంటే అక్కడికి వచ్చేసాం. ఆ రూమ్ కూడా దొరకనికి ఎంత కష్టపడ్డం అంటే లాస్ట్ 1500 కి ఒక రూమ్ దొరికింది. 1300 1300 ఈ అన్న 200 మళ్ళా డిస్కౌంట్ చేపించిండు. సో ఇడికే 18 కిలోమీటర్స్ మురుదేశ్వర్ ఉంది. మేము వెళ్ళేసి వచ్చిన మురుదేశ్వర్కి, కాకపోతే బ్లాగ్ చేయడం మర్చిపోయినాం. అంత రూమ్ దొరకకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్లో ఉండే, అందుకే బ్లాగ్ చేయాలి ఏం చేయాలి. మళ్ళీ రూమ్కి వచ్చి బ్లాగ్ చేస్తున్నాం. రేపు పొద్దున మళ్ళీ మురుదేశ్వర్కి వెళ్తాము. 7 o'clock లేచినాము, నైట్ పడుకున్నాము. పడుకునేసరికి 1 అయ్యింది. నేనైతే 7 కి లేచిన, 7-8 o'clock అందరం లేచిపోయినాము. ఇప్పుడు రెడీ అయిపోయినాము. స్నానాలు అందరు స్నానాలు చేసి బాత్రూమ్ బాగానే ఉండే అండ్ స్నానాలు కూడా మంచిగా చేస్తుండే. మాకు ఇది హోటల్ 1300 పడింది. వర్త్ అనిపించింది, ప్రైజ్కి వర్త్. ఒక రోజుకి అయితే మంచిగా ఉంటుంది వన్ డే స్టేకి. ఇక ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే వర్కౌట్. 12 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ ఉంది ఇడికి అని మురుదేశ్వర్ టెంపుల్. వాష్రూమ్ వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది కొంచెం. సో నెక్స్ట్ మురుదేశ్వర్కి వెళ్ళిపోతాం. టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ గోకర్ణకు స్టార్ట్ అయిపోతాం. ఆఫ్టర్నూన్ వరకు గోకర్ణలో ఉంటాం ఇలా అన్న. సో గైస్ వచ్చేసిన మురుదేశ్వర్కి పార్కింగ్ ఒక 1 కిలోమీటర్ దూరమే అప్పిచ్చేసారు. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా హోటల్ పేరు ఇది ఇంద్రప్రస్థ. హాయ్ గైస్, బ్రేక్ఫాస్ట్ సూపర్ ఉంది. దీంట్లో దోశ మసాలా దోశ అయితే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఎటువరని వస్తే ట్రై చేయండి. టిఫిన్ తిన్నాం, బాగుంది ఇక్కడ. ఇక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని డైరెక్ట్ గోకర్ణకు స్టార్ట్ అయిపోతున్నాము. దర్శనం వద్దా అనుకుంటున్నాము, ఫుల్ జనాలు ఉన్నారు. సో ఇదేమో లిఫ్ట్ది, ఈ లైన్ మొత్తము అక్కడెక్కడో ఉంది లిఫ్ట్ లైన్. మేము అక్కడ నిల్చొని వచ్చినాం. అండ్ ఇదేమో టెంపుల్ లోపలికి వెళ్ళే లైన్, ఇది కూడా చాలా పెద్దగానే ఉంది లైన్. నాకు తెలిసి ఇది 2-3 అవర్స్ పడుతుంది దర్శనం అయ్యేసరికి. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. సో లిఫ్ట్లో పైకి వచ్చినాం, గోపురం పైకి. లిఫ్ట్ వెనక ఫోటో తీసుకుందాం. 4 విండోస్ నుంచి 4 వ్యూస్ ఇట్లా రౌండ్ చుట్టూ. ఇది ఒక విండో. ఈ వ్యూ మస్తు అనిపిస్తుంది అసలు. ఇంకో విండో నుంచి డైరెక్ట్ శివుడు కనిపిస్తాడు, అది మస్తు ఉంటుంది. ఇంకా సో 2 వ్యూస్ చూసారు కదా, ఇది 3rd వ్యూ, ఇది 4th ది. ఈ వ్యూ ఇంకా మస్తు ఉంది అసలు కదా. నేనే గైస్ వెళ్ళిపోతున్నాము, అయిపోయింది బ్లాగ్. సో 18th ఫ్లోర్కి వచ్చినాము, కిందికి వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడు కూడా ఇదే లిఫ్ట్లో వచ్చింది. సేమ్ పర్సన్ సేమ్ పర్సన్ యా. ఇట్స్ డీజే పాకెట్. సో గుడి నుంచి వెనుకకు వచ్చినాము. ఈ శివుని కింద మంచిగా 3D లో ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇట్లా స్టోరీ ఉంటుంది ఒకటి, ఆ స్టోరీ చెప్తా చూడండి, బాగుంటుంది ఆ స్టోరీ. ఈ కృష్ణార్జునుల రథం అండ్ కృష్ణుడు అర్జునుడు ఉంటారు దాని మీద. దాంట్లో కొనికి పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. రావణాసురుడు పెద్ద శివుని భక్తుడు ఉంటాడు, శివుని కోసం తపస్సు చేస్తుంటాడు. మొత్తం ఇట్లా లోకాలని జయించేటట్టు ఆత్మలింగం అడగడానికి తపస్సు చేస్తుంటాడు. ఏది కోరుకున్నా అది అయ్యేటట్టు ఆత్మలింగం ఉంటుంది, ఆ ఆత్మలింగం ఇవ్వమని కోరుకుంటాడు. అది దొరికిందంటే లోకం మొత్తం నాశనం అయిపోతుంది. నారదుడు విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి చెప్తాడు. ఇక ఎంతకి ప్రత్యక్షం అయితలేడు, ఎంతకి ప్రత్యక్షం అవ్వకపోతే కైలాసాన్ని మొత్తం ఆయన చేతులతో కదిలిచ్చి లేవెడతాడు. లేవడితే శివుడు ఒక్క బొటను వేలుతోని కైలాసాన్ని ఇట్లా దొక్కగానే చేతుల మీద పడుతుంది. రావణాసుడు పడిపోయి బాధ అయ్యి ఏడుస్తుంటుంటే శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే విష్ణుమూర్తి మాయారూపంలో వచ్చి పార్వతి కావాలని కోరుకోమంటాడు. పార్వతి కావాలని కోరుకుంటాడు, పార్వతి మాతని డైరెక్ట్ అడుగుతాడు. నాకు ఇచ్చేసే పార్వతి మాతను పెళ్లి చేసుకుంటా అంటాడు, తీసుకొని వెళ్ళిపోతుంటాడు. శివుడు ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు. చేసినాక నారదుడు వచ్చి నువ్వు తీసుకోబోతుంది పార్వతి మాతని కాదు భద్రకాళిని తీసుకోబోతున్నావు అని చెప్తే వెనుకకు మరలి చూడు అని చెప్తాడు. ఈమె అవతారం చూసి అవన్నీ చూసి రావణాసుడు భయపడతాడు. పార్వతి మాత ఇక్కడ లేదు, భూమి మీద ఒక ఆయనకి పుట్టింది, ఆమె పేరు మండోదరి, ఆమె రూపంలో ఉంది అంటే మండోదరిని పెళ్లి చేయమని అడుగుతారు. సో పెళ్లి చేసినాక
మండోదేవిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే వాళ్ళ అమ్మ, నువ్వు ఆత్మలింగం తీసుకొస్తా అని ఎవరిని తీసుకొని వచ్చినావు అంటే ఈమె పార్వతి అని చెప్తాడు. సో పార్వతి కాదు, ఈమె నిన్ను మోసం చేసి వాళ్ళు ఆత్మలింగం ఇవ్వకుండా మండోదేవిని ఇచ్చారు. సో నువ్వు మళ్ళీ తపస్సు చేసి ఆత్మలింగం సంపాదించుకొని రపాన్ని పంపిస్తే మళ్ళీ కఠోర తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎన్ని ఎన్నైనా ప్రత్యక్షం అవ్వడు, ఇంకా 1000 సంవత్సరాలకు ఒక తలని, 1000 సంవత్సరాలకు తలని ఇట్లా బలిస్తుంటుంటే శివుడు ఇక ప్రత్యక్షం అవుతాడు. లాస్ట్ కి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని చెప్తాడు. ఏం కావాలో కోరుకోమని చెప్తే నీ ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. ఆయన ఏది కోరుకుంటే అది అయ్యేటట్టు ఒక లింగం ఉంటుంది శివుణ్ణి, అది ఇచ్చేస్తాడు. అయితే నారదుడు ఏం చేస్తాడంటే వినాయకుడి దగ్గరకు వచ్చి వినాయకుడిని శివయ్య ఇట్లా ఆత్మలింగం ఇచ్చేసిండు, అది రావణాసుని చేతిలో ఉంటే ఘోరమైన అనర్థాలు జరిగిపోతాయి, సో పోయి నువ్వు ఆ ఆత్మలింగం శ్రీలంకలో కాకుండా భూమి మీద ఎక్కడైనా పెట్టిచ్చేసి అని చెప్తాడు. ముందే చెప్తాడు, కింద పెడితే అది ఎక్కడ పెడితే అది అక్కడనే స్థిరపడిపోతుంది, మళ్ళీ దాన్ని దియ్యానికే రాదు, నువ్వు కాదుగా నేను వచ్చినా దియ్యలేనని చెప్పేస్తాడు. చెప్పినాక వినాయకుడు ఏం చేస్తాడంటే నార్మల్ రూపంలో వెళ్తాడు. నార్మల్ రూపంలో వెళ్ళి అప్పుడే విష్ణుమూర్తి ఒక మాయ క్రియేట్ చేస్తాడు. కొన్ని వేల మంది సంధ్యావందనం చేస్తుంటారు. ఈయనకి ఏమనిపిస్తుంది అంటే నేను కూడా ఇప్పుడు సంధ్యావందనం చేయాలి, లేకపోతే వేసిన జీవితం అనిపించేటట్టు క్రియేట్ చేస్తాడు. అట్లా అంత మంది చేస్తుంటే అంత మందిని క్రియేట్ చేస్తాడు. అయితే వినాయకుడు ఏం చేస్తాడు అంటే గోకాపరి లేక వస్తాడు. అయితే దగ్గరలో ఈయన కనిపిస్తాడు. కనిపిస్తే నేను ఇట్లా సంధ్యావందనం చేసుకొని వస్తా. సంధ్యావందనం చేసుకొని వచ్చేసరికి లింగంని చేతిలోనే పట్టుకొని నిలబడి అంటాడు. అయితే నేను 3 సార్లే పిలుస్తాను, నేను వెళ్తున్నా వెళ్తున్నా అని చెప్పి 3 సార్లు చెప్తా, తర్వాత వెళ్ళిపోతాను నేను, నువ్వు రాకపోతే అప్పట్లో పట్టనగానే ఈయన సంధ్యావందనం చేయడానికి ఇట్లా వెళ్ళంగానే నేను వెళ్తున్నా నేను వెళ్తున్నా నేను వెళ్తున్నా అని 3 సార్లు చెప్పేస్తాడు. ఫాస్ట్ ఫాస్ట్ గా నేను వెళ్తున్నా గట్టిగానే ఇద్దొద్దు అంటున్నా, అట్లనే కింద పెట్టేస్తాడు ఆత్మలింగం. కింద పెట్టేయంగానే తిడుతాడు ఇక వినాయకుడిని తిట్టి శిక్షిస్తుంటాడు. శిక్షిస్తుంటే వినాయకుడు ఇక అక్కడనే పక్కకే గోకర్ణం పక్కకే ఇట్లా ఆ లింగం ఆడ పెట్టి విగ్రహం అయిపోతాడు. ఇది రెండు ఉన్నాయి పక్క పక్కనే ఆడ శివుడు. శివుడు ఇక ఎంత తీసినా రాదు, ఇక వెళ్ళిపోమంటే వచ్చేస్తాడు. ఇదే ఆ స్టోరీ మొత్తం. ఇంకా ఆ స్టోరీకి గోకర్ణలు ఆత్మలింగం. గోకర్ణకు వచ్చేసినాము, గుడ్లే బీచ్ లో ఉన్నాము ఇప్పుడు ప్రెసెంట్. గోకర్ణలో రూమ్స్ చూసినాం, మస్తు రేట్లు ఉన్నాయి, 1000-7000 అట్లున్నాయి 4 మెంబర్స్ కి. ఇక్కడ మాకు గుడ్లే బీచ్ కి ఎందుకో ఇక సన్సెట్ వ్యూ పాయింట్ కి వద్దాం అన్నట్టు వస్తే 2000 కే రూమ్ దొరికింది. ఇది కూడా మస్తు ఉందంట, చూపిస్తారు రూమ్ కి వెళ్ళినాక. ఇప్పుడు సన్సెట్ చూడడానికి వచ్చినాం. ఒకసారి వ్యూ చూడండి మాకు ఎట్లుందో కొండ మీద అన్న సందండి. వాట్ ఎ వ్యూ, సన్సెట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంకా. అండ్ వ్యూస్ మాత్రం వేరే, ఇది వేరే లెవెల్ సన్సెట్. ఇట్లాంటి సన్సెట్ మమ్మల్ని అయితే తీసుకోవట్లేనే తీసుకోవట్లేదు అన్న నవీన. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కనబడతలేదు, కానీ గడ్డి మస్తు ఉంది. గడ్డిలో నడుస్తుంటే ఫీల్ వేరే ఉంది. వెనక మూన్ అనిపిస్తుందా? ఇదిగోండి మూన్, ఫుల్ మూన్. అండ్ వెనక వ్యూ చూడండి ఒకసారి. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. చూడండి గైస్, మేము తీసుకున్న రూమ్ 2000 పడింది, కానీ బా మస్తు ఉంది వ్యూ. అయితే ఈయన్నే సన్సెట్ ఇప్పుడే ఇట్లా అయిపోయింది, ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాము. అండ్ మా హోటల్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. మేమున్న హోటల్ వర్త్ కాదు, వర్త్కు మించి. సో రూమ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు రూమ్ ఇంత మంచిగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వ్యూ చూడండి, ఇక్కడ మూన్. ఇక్కడికైనా మాకు బీచ్ కనిపిస్తుంది, కెమెరా జస్టిఫై చేస్తుందో లేదో తెలీదు. సైడ్కైనా ఆడ లైట్లు, దూరంలో లైట్లు కనిపిస్తున్నాయి కదా, అది బీచ్. అండ్ వ్యూ పాయింట్ మాత్రం మస్తు ఉంది. వేసుకోవాలనుకుంటే క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు అనుకుంటా, అది కూడా ఉంది. గైస్ పులిహోర చేయమని చెప్పినాము, రెసిపీ చెప్తే మస్తు చేసి ఇచ్చిండు, టేస్ట్ మాత్రం బాగుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా లైట్ కనిపిస్తుంది కదా. జై శ్రీకృష్ణ. అదే రాధే, అదే రాధే. ఒకసారి ఇక్కడ చూపెట్టు ఫ్లాష్. సో గైస్ గుడ్లే బీచ్ కి వచ్చినాం మేము. నైట్ 9 అవుతుంది టైము, మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకున్నారు వీళ్ళందరూ తెలుగు వాళ్ళే, మంచి ఇక్కడ పరిచయమైన. కింద కూర్చొని కనిపిస్తారు, లైట్ లైట్ కనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా బతికేస్తారు, ఆ ఏరియాని వేలేస్తారు. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేయొద్దంట, మంచిగా తవ్వి క్యాంప్ ఫైర్ వేసారు పోలీసు వాళ్ళు. వస్తే తెలుగు వాళ్ళు అంటే తగ్గేదేలే సెట్. అసలు మీరు చెప్తారా ఏమన్నా గుడ్లే బీచ్ గురించి? ఇట్లాంటి అడ్వెంచర్ చేయండి చాలా. ఏదన్నా ఏదన్నా అయితే అవుతుంది, ఎట్లానన్నా ఎంజాయ్ మాత్రం చేయండి అంతే. చేసి చూపిస్తారు, ఎక్కడ పోయినా చేసి చూపిస్తారు. అదే బాలే బాబు సెక్సీ, బాలే బాబు సెక్సీ, బాలే బాబు బెస్ట్. గైస్ గుడ్ మార్నింగ్, లేచిన 7:30 అవుతుంది. సన్ రైజ్ మాత్రం మస్తు కనబడుతుంది గుట్ట మీదకెళ్ళి. చూడండి ఎంత హైలైట్ ఉందో సన్ రైజ్. సన్ రైజ్ చూడండి ఎట్లుందో, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఈ సన్ రైజ్.
అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయినాము, వెళ్తున్నాం ఇంకా గోకర్ణ మహాబలేశ్వరం టెంపుల్కి. సో బ్యూటిఫుల్ హోటల్ లీవ్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తప్పదు కదా, ప్రాపర్టీస్ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. అంతా రెడీ అయిపోయింది, బైకర్స్ కూడా వచ్చి ఉండే, ప్యానియర్స్ వేసుకొని మంచిగా ఇట్లా రావాలి ట్రావెల్ చేస్తే. శివ మొత్తం కార్ క్లీన్ చేసేసిండు, ఫ్రెష్ ఉంది కారు. టెంపుల్కి పోతాం, ఆడికి ట్రెక్ చేస్తాం ఫస్ట్, టెంపుల్ ఫస్ట్ తర్వాత ట్రెక్. సో టెంపుల్ 10 11 వరకు ఫుల్ ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ అవుతుంది. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్ బెటర్. ఇప్పుడు టైం 9:44 అవుతుంది, 11 or 10 ఓపెన్ ఉంటుంది, చూద్దాం అదృష్టం ఉంటే ఓపెన్ ఉంటుంది లేకపోతే. సో ఇది ఎంటర్ లోపలికి, ఇట్లాగే లోపలికి ఎంటర్ అయ్యి దర్శనం చేసుకొని వినాయకుని టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఫుల్ లైన్ ఉంది, ఓన్లీ పంచ మాత్రమే వేసుకోవాలి, జీన్స్ అవి వేసుకుంటే రానియరు. సో ఇది ఎగ్జిట్, ఎగ్జిట్ అయినాక డైరెక్ట్ ఇక్కడ సైడ్ వినాయకుని టెంపుల్ కనిపిస్తుంది పక్కకి. ఇది వినాయకుని టెంపుల్, అక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడికి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుని పోవాలి. దర్శనం అయిపోయింది వినాయకుని దగ్గర అండ్ ఆత్మలింగం రెండు దర్శనం చేసుకుని, చెట్టు లేదు ఓన్లీ పంచం మీదనే వెళ్ళాలి. అండ్ వేసుకుంటే వేసుకోవచ్చు లోపల, కానీ పంచం మీదకే అయితే ఉండాలి. నెక్స్ట్ ట్రెక్ చేయడానికే వెళ్తున్నాం మేము, ఆ ట్రెక్ చేస్తాము. సో గైస్ వచ్చేసినాము హోమ్ బీచ్కి, ఇందులో ట్రాఫిక్ ఉన్నది, కార్లు మాత్రం ఇక్కడికేనో 1/2 కిలోమీటర్ దాకా పార్క్ చేసి ఉన్నారు. పార్కింగ్ దొరకడం మస్తు కష్టం, చూసుకొని జర తొందర పొద్దున వస్తే దొరుకుతుందేమో, కానీ ఇప్పుడైతే దొరకడం కష్టం. మస్తు జనాలు ఉన్నారు, సగం జనాభా ఈయన ఉన్నట్టుంది మొత్తం. గోకర్ణం వచ్చిన వాళ్ళు అందరు ఇటే ఉన్నట్టు, ఇంత జనాలు ఉన్నారు చూడండి, ఫుల్ జనాలు జనాలు, ఇంత జనాలు ఉన్నారు. ఎండ చంపుతుంది, టైం ఒకటైతుంది, కుక్కలు కనిపిస్తున్నాయి. సో హోమ్ బీచ్ లాస్ట్కి వచ్చినాము, లాస్ట్కి వచ్చినాక ఇటు సైడ్కి వెళ్ళాలి. ఇటు చూస్తే ఇక్కడ రాసి ఉంది వే టు హాఫ్ మూన్ బీచ్ అని, ఎండ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఈ బీచ్ మొత్తం ఫారినర్సే ఉన్నారు, అందరు ఫారినర్స్. కొన్ని రోజులు అయితే బిక్నీ బీచ్ అంటారేమో. ఇటు సైడ్ లాస్ట్కి వచ్చినాక మీకు ఇక్కడ కనిపిస్తుంది హాఫ్ మూన్ బీచ్ అండ్ పారడైస్ బీచ్. 30 minutes హాఫ్ మూన్ బీచ్కి, పారడైస్ బీచ్కి 1 hour అని. అండ్ మనం రఫ్లీ ఒక 2 hours వేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ 3 hours. జంగల్ చూడండి ఎట్లుందో, అసలు జంగల్లకే నడుచుకుంటూ పోతున్నాం మొత్తం. ఇట్లా పైకి ఉంది ట్రెక్ మొత్తం, ఓం కనిపిస్తుంది. ఇంకా ముంగట పోయినాక చూపిస్తుంది చూడండి, ఇట్లా ఓం ఓం షేప్లో ఉంటుంది. సో ఇదంతా హోమ్ బీచ్. నాకు లాస్ట్ టైం వచ్చినా కానీ నాకు ఇదంతా గుర్తుకు రావట్లేదు అసలు, ఎటు వచ్చినానో ఏమో. కొంచెం వెరైటీగా ఉంది, వాటర్ మాత్రం బ్లూ కలర్ ఉన్నాయి, చాలా బ్లూ అంటే బ్లూ కలర్ ఉన్నాయి, ఇట్లా వస్తున్నాయి వాటర్. ఇట్లా నేను వచ్చినాము, నేను వచ్చినప్పుడు రూట్ ఇంత మంచిగా లేకుండే, ఇప్పుడు చాలా మందికి అలవాటు అయిపోయి రూట్ మంచిగా అయ్యింది. చూడండి ఎట్లుంది రూట్, జస్ట్ చిన్న ప్లేస్, జంగల్లో పోతున్నాం. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూస్, ఇట్లాంటి చిన్న చిన్న ప్లేసెస్లకే వచ్చినాం. ఎంత బాగుంది అసలు ఈ ప్లేస్, మస్తుంది ప్లేస్ మాత్రం, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది ప్లేస్. జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఇట్లా బ్యాక్ సైడ్కి వచ్చినాము, హాఫ్ మూన్ బీచ్ ఇట్లా వెళ్తున్నాం. ఇంకా పారడైస్ బీచ్కి ఇట్లా ఇటు సైడ్ వెళ్ళాలి. సో అటు సైడ్ వెళ్తే పారడైస్ బీచ్ ఉంటుంది. సో వ్యూ చూడండి, వ్యూ మాత్రం మస్తుంది, మస్తు వ్యూ. హాఫ్ మూన్ బీచ్ నుంచి పారడైస్ బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం సేపు ఉండి చికెన్ అవి 65 అవి తిన్నాము, చికెన్ సారీ వెజ్ తిన్నాము, గోబీ మంచూరియా అండ్ వెజ్ మంచూరియా. వెళ్తున్నాం, మొత్తం అడ్వెంచర్ అయిపోయింది, లైఫ్ మొత్తం ఒక అడ్వెంచర్ అయిపోయింది. అడ్వెంచర్ చేయాలి, తిరగాలి 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 తిరగాలి. ఇది చూడండి, చూడనికి వాటర్ ఏమో నల్లగా కనిపిస్తుంది, కానీ కింద ఏముందో కూడా కనిపిస్తుంది, అంత క్లియర్ ఉన్నాయి వాటర్. అక్కడ ఎక్కడి నుంచో ఊరుతున్నాయి వాటర్ కొండలకేని. బీచ్ బీచ్ వ్యూ పాటలు పెట్టుకొని చిల్ల ఎగుట పోతున్నాము స్పీకర్ కట్టుకొని. సో ఎక్కడన్నా ట్రావెల్ చేస్తే ఇట్లాంటి ఎక్కి పనులు మాత్రం చేయకండి, మేమైతే మేము ఆల్మోస్ట్ అలా ఇట్లా చేయట్లేదు. ఇది ఇంత బాగుంది అసలు, ఇది వాటర్ ఇక్కడ నుంచి కొండల నుంచి వస్తున్నాయి, ఇట్లా బాగుంది వాటర్. ఈ ట్రెక్ కూడా బాగుంది, రాళ్ళ మధ్యలోకి ఏం చేస్తున్నాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఇక్కడ దాకుండే, ఇక్కడ దాకుండే, ఇప్పుడు తగ్గిపోయినాయి వాటర్ మస్తు వెనుకకు వెళ్ళిపోయినాయి. నేను సమ్మర్లో వచ్చిండే లాస్ట్ టైము, ఇప్పుడు వింటర్. లాస్ట్ టైం అంటే 1.5 years బ్యాక్. బాగుంది, రావాలనుకుంటే ట్రెక్ చేసుకుంటే పారడైస్ బీచ్కి రండి. క్రౌడ్ లెస్, క్రౌడ్ కావాలి మీకు, అంత క్రౌడెడ్ ప్లేసెస్ కాకుండా చూడాలనుకుంటే పారడైస్ బీచ్కి రండి. అండ్ ఆ బీచ్ అయినా బాగానే ఉంది, హాఫ్ మూన్ బీచ్. రెండు బీచెస్ విజిట్ చేయొచ్చు మీరు ట్రెక్ చేసుకుంటా. ట్రెక్ మాత్రం హోమ్ బీచ్ నుంచి స్టార్ట్ చేయండి. మేమైతే ఫుల్ చెమట చెమట అయిపోయినాం అందరికీ. సో గైస్ పారడైస్ బీచ్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసినాము. సో వీళ్ళు 50 rupees ఛార్జ్ చేస్తారు, ఇది లేకుండా లోపలికి ఓనిస్తలేదు, ఒకదానికి 50 ఛార్జ్ చేస్తారు. మేము ఇద్దరం పోయేసి వచ్చినాము.
ఎండ కోసం తప్పించుకోనికి ఇట్లా పెట్టుకున్న మొత్తం ఎండ కొడుతుంది ఫుల్ ఎండ తగ్గడానికి. ఇదంతా కష్టాలు కష్టాలు. స్క్రీన్ బ్లాక్ బ్లాక్ అవ్వద్దంటే ఇట్లాంటివి చేయాల్సిందే. ఇట్లా ఇంటికి పోయేసరికి బ్లాక్ అవుతాము. చాలా బ్లాక్ అయినాం కూడా ఇప్పటికే. సగం దూరం దాకా వచ్చినాము. ఇందాక వ్యూ పాయింట్ చూసినాం కదా, ఇక్కడికి సన్సెట్ అవుతుంది. మస్తుంది ఆ సన్సెట్ చూడండి ఒకసారి. వావ్, ఇట్స్ లుకింగ్ లైక్ అ వావ్. సో వ్యూ మాత్రం మస్తుంది. వాట్ ఏ వ్యూ. సో ఒంబిచ్కి వచ్చేసినాము, సన్సెట్ చూస్తున్నాం ఇక్కడ. సన్సెట్ మస్తు అవుతుంది. సో బ్యాక్ వ్యూ చూపిస్తాడు. వా, అసలు సన్సెట్ వేరే లెవెల్ సన్సెట్ కదా. ఒంబిచ్ మొత్తం ఖాళీ ఉంది. ఉన్నారు జనాలు కానీ మరి అంత ఎక్కువ లేరు. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఓం బీచ్ లాస్ట్కి సన్సెట్ చూసినాము అండ్ మస్తు ఉంది. ఇట్లా పడుకున్నాము, కనిపిస్తలే నేను అసలు. కానీ ఇట్లా పడుకున్నాం, చిల్ అనిపిస్తుంది మస్తు. శివాన్ చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్లాగ్స్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి.